బ్రో సినిమా నేను ఏదో మన యూట్యూబ్లోనే చూసా. చెప్పాలి కదా, మీరు అడిగేటప్పుడు ఖచ్చితంగా చెప్పాలి. కాకపోతే దీని వెయిటేజ్ పోనీ మాకండి, దీనికన్నా చూపించండి. పవన్ కళ్యాణ్ గారు ప్రముఖ సినీ నటులు, ఎవరికి సందేహం లేదు. నా క్యారెక్టర్ ఏదో పెట్టి నన్ను ఆయన దూషించడం ఏదో ఒక చిన్న బిట్ పెట్టారని నేను విన్నా. ఆ టీవీలో కూడా కొన్ని టీవీల్లో వచ్చింది, అది కూడా నేను చూసా, కానీ సినిమా నేను చూడలా. దీన్ని బట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ అందరికీ తెలుసు నాకు ఎవరైనా ఎవరికన్నా కొంత మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఎవరి మీదైనా నాకు కోపం ఉంది, ఎవరి మీదైనా నాకు కక్ష ఉంది, ఎవరైనా నా శత్రువు ఫిక్స్ చేసుకుంటాను, వీడు నా శత్రువు. ప్రాక్టికల్గా నేనేం చేయలేను ఆ శత్రువుని. ఏం చేస్తాను, ఇంటికి వెళ్ళి, మీరు సినిమాలో కూడా చూసి ఉంటారు, కథల్లో కూడా విని ఉంటారు, ఇంటికి వెళ్ళి ఆ శత్రువు బొమ్మ తయారు చేసి రోజు చచ్చవా అంటుంటారు. లేదంటే ఒక పెద్ద బొమ్మ వేసి తుపాయికి ఉంటే, మరి ఇప్పుడు ఉందో లేదో పవన్ కళ్యాణ్ దగ్గర కాల్చి చచ్చావా అంటాడు. ఆ సామెతగా ఉంది. నా మీద కోపం ఉంటే రాజకీయంగా మాట్లాడవయ్యా, రాజకీయంగా ఏదైనా చెయ్యి. రాజకీయంగా ఏమీ చెయ్యలేని అసమర్థుడవి, నన్ను ఎదుర్కోలేకపోతున్నావు, అందువల్ల నీ సినిమాలో ఆయన ఎవరో డబ్బులు ఖర్చు పెడితే ఆ సినిమాలో నువ్వు యాక్ట్ చేస్తూ నా క్యారెక్టర్ దాన్ని క్రియేట్ చేసి దానికి శ్యాంబాబు అని పేరు పెట్టి దాన్ని పట్టుకుని నువ్వు తిట్టి ఆనందపడుతున్నావు. ఏం ఆనందం అంటారు తెలిసేదండి, సునకానందం. ఆ సునకానందం పడే పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు దిగజారిపోయాడు. సంతోషం ఇట్లా సునకానందం పడుతూ ఉంటమే తప్ప నీకు వేరే మార్గం లేదనే విషయాన్ని కూడా దయచేసి మీరు గమనించండి. నేను డ్యాన్స్ వేశాను. ఏ సందర్భంలో వేసాను, రోజు నాకు ఎవడో డబ్బులు ఇస్తే డ్యాన్స్ వేయను, ఎవరి దగ్గర ప్యాకేజ్ తీసుకుని డ్యాన్స్ వేయను, లేదు రోజు అసెంబ్లీకి వస్తే డ్యాన్స్ వేయను. దట్ ఈజ్ నాట్ మై ప్రొఫెషన్. అది డ్యాన్స్ అంటాం కంటే ఆనంద తాండవం. సంక్రాంతి భోగి మంటల్లో నేను ముగ్గులు పోటీలు పెట్టి అద్భుతంగా ఫంక్షన్ చేసి ఆ రోజునే ఆనంద తాండవం చేస్తా. అది నాకు అలవాటు. ఈ సంవత్సరం చేశా, అంతకుముందు సంవత్సరం చేశా. నాది పట్టుకుని సినిమాల్లో పెట్టి ఆనందపడిపోతున్న సునకానందం, నేను ఎవరి దగ్గర ప్యాకేజ్ తీసుకుని డ్యాన్స్ చేయను, ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని డ్యాన్స్ చేయను. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకుని డ్యాన్స్ చేసే నువ్వు నా డ్యాన్స్ని కామెంట్ చేసే పరిస్థితికి దిగజారిపోయావు. పాపం ఏం చేస్తాం, అంతగా దిగజారిపోయినందుకు ఇంకేం మాట్లాడతాం, ఏం మాట్లాడినాం. సంక్రాంతికి వేసే నా డ్యాన్స్ గెలిచినోడేసిన డ్యాన్స్ ఇది. సత్తెనపల్లిలో గెలిచి మంత్రి అయ్యి సంక్రాంతికి డ్యాన్స్ వేశా. గెలిచినోడు డ్యాన్స్ వేస్తే సంక్రాంతి, ఓడినోడు డ్యాన్స్ వేస్తే చీకటి రాత్రి. చంద్రబాబుది ఈ చీకటి రాత్రి డ్యాన్సులు, మంది సంక్రాంతి డ్యాన్సులు. అది వేస్తాం ఆనందం తాండవంతో వేస్తే వాటిని పట్టుకుని నువ్వు సినిమాల్లో ఉపయోగించుకునే పరిస్థితికి దిగజారిపోయావు. అంటే నువ్వు రాజకీయాల్లో ఏం చేయలేవు, రాజకీయాల్లో అసమర్థుడివి, రాజకీయాల్లో నన్ను ఎదుర్కోలేవు, కాబట్టి సినిమాల్లో ఎదుర్కొని కక్ష సాధించుకోవాలని అనుభవిస్తున్నాడు. అది ఆనందపడతాడు. ఏం ఆనందం అది చెప్పండి అయ్యా. సునక ఆనందం అబద్ధాలాడితే లోకేష్ పడతాడు, రెండోది ఈ నా మీద సినిమాలో పెట్టుకుని సునకానందం అనిపిస్తున్నాడు. ఈ రెండు కాస్త ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. క్యారెక్టర్స్ కూడా అవును, అందుకోసమే పెట్టుకుంది. బొమ్మను గుద్దుకుంటున్నాడు రోజు, గుర్తున్నా హా కచ్చావా అంటున్నాడు. అది ఒక కేసు, మనం ఏం చేస్తాం. తప్పని ఎవడన్నాడు, తప్పనన్నాను. ఇంకో సినిమాలో పెట్టుకో, నా పేరు అసలు డైరెక్ట్గా రాంబాబునే పెట్టుకో. శ్యాంబాబు ఎందుకు పిచ్చోడా, రాంబాబునే పెట్టుకో. మాకే ఇప్పుడు నేను మీ అందరికీ ఒక మాట చెబుతున్నాను అబ్బా,
నా స్టైల్ ఆఫ్ ఫంక్షన్ తెలుసు కదా రాజకీయాల్లో. నేను కోరుకునేది ఏంటి, ఐ ఆమ్ ఆల్వేస్ ఆన్ ది స్క్రీన్, ఎయిదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్. తిట్టేవాడు తిడుతుంటాడు, పొగిడేవాడు పొగుడుతుంటాడు, సినిమాలో నా వేషం వేసి నన్ను తిట్టి ఆనందపడుతుంటాడు. పన్ను ప్రజల్లో జరుగుతుంటుంది కదా. ఐ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. నాకు ఇవన్నీ తెలుసు చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని. ఇందాక చెప్పే కదా, మా అన్న సినిమా యాక్టర్ అయితే నేను సినిమా యాక్టర్ కాల, మా నాన్న ఎమ్మెల్యే అయితే నేను ఎమ్మెల్యే కాల. కష్టపడి రాజకీయాల్లోకి వచ్చా. రాజకీయాలు ఇస్ మై ఫ్యాషన్, నాట్ నౌ. చిన్నప్పటి నుంచి స్టూడెంట్ లీడర్గా పెరిగిన వాడిని నేను, వచ్చిన వాడిని నేను. రేపల్లో జూనియర్ కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా గెలిచా, రేపల్లో డిగ్రీ కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా గెలిచా, వైజాగ్ ఎన్విపి లా కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా గెలిచా, డైరెక్ట్గా వచ్చి సత్యనపల్లి రేపల్లో ఎమ్మెల్యే అయ్యా. రాజశేఖర్ గారు అప్పుడు అపోజిషన్ ఎంపీగా ఉన్నారు, విజయభాస్కర్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. సో స్వశక్తితో వచ్చినటువంటి వ్యక్తినే నన్ను చూసి ఈర్షపడుతున్నావు, నాకు అర్థం కాలేదు. పన్నయ్య ఎవడ కర్మ వాడిది, ప్రజలు ఉన్నారు కదా తేల్చేవాళ్ళు. చంద్రబాబు చెబితే ఈయన డ్యాన్స్ చేస్తుంటాడు, నేను ఎవరు చెప్పినా డ్యాన్స్ చేయను. నా సంక్రాంతి పండుగ మా ఊళ్ళో మా ప్రజల మధ్యన డ్యాన్స్ చేస్తాను, మళ్ళా వేస్తాను. ఈసారి మళ్ళా భోగికి మళ్ళా డ్యాన్స్ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మీరు కూడా చూసుకోండి, లేకపోతే టీవీలో చూసుకోండి. అర్థమైందా? మళ్ళా భోగి జనవరి 14 నా డ్యాన్స్ ఉంటుంది. అది సింక్ అయిద్దో సింక్ అదో తర్వాత చూద్దాం. నా డ్యాన్స్ సింక్ కావట్లేదంట, నేనేమన్నా డ్యాన్సర్ మాస్టర్నా, నాకేమన్నా రిహార్సల్స్ ఉంటాయా? నేను డ్యాన్స్లో సింక్ అవుతానో లేదో ప్రజలు చూస్తారు. అసలు రాజకీయాల్లో సింక్ కావట్లేదు, అది చూసుకోను. ప్లస్ అయిద్దో మా సినిమా ఉందో ఆడుతుందో లేదో మనకు తెలీదు. అంటే 50% అటు ఇటు కాకుండా ఉందన్నమాట. నాకు ఆ సినిమాలు పోవాలని నేనేం కోరుకోను. మన తిట్టం వల్ల సినిమాలు ఆడతాయంటే ఆడించుకోమను, ఇంకా తిట్టుకోమను, మనకేంటి? పవన్ కళ్యాణ్ ఏమో మరి ఒకసారి అంతే, అది జరుగుతుంటుంది. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలవును. నన్ను తిట్టాలనుకుంటే అది నాకు ప్లస్ కావచ్చును, చెప్పలేను. ఐ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఎందుకు చూడు? అదేంటయ్యా, చూడాల్సిన అవసరం ఉంది, ఆల్రెడీ యూట్యూబ్లో వస్తుంది కదా. ఎప్పుడో చూస్తాం, అప్పుడు వెళ్తే మళ్ళీ మీరందరూ పవన్ కళ్యాణ్ సినిమా చూసారు, అంబటి రామ పడ్డారు. పవన్ కళ్యాణ్ సినిమాలు చాలా చూసా, చిరంజీవి సినిమాలు చాలా చూసా. నేను అసలు పెద్ద సినిమా పిచ్చేవాడిని, ఇప్పుడు మానేసే కానీ టైం లేక అన్ని సినిమాలు చూసేవాడిని నేను. ఎన్టీ రామారావు వచ్చిన ఎవరు నువ్వు? నేను పూర్తిగా నటిస్తే వాళ్ళు కంగారు పడాలి. నేను నటించి మొదలెడితే అతను వారిపోతాడు. ఓకే, థ్యాంక్ యూ.